పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ ఆఫ్ సిగరెట్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. కొన్ని సంవత్సరాల క్రితం నరుడు నారాయణుడు ఒక్కడే అని చెప్పి అద్వైతాన్ని బోధించే ఒక పరమ గురువు భారతదేశంలోని కేరళలో జన్మించారు. ఆయనే ఆదిశంకరులు. విశ్వశాంతి కోసం బయలుదేరిన తనకి రక్షణ కల్పిస్తూ దేశంలోని రాజులందరూ ముందుకొచ్చారు. వాళ్ళందరినీ వెంట పెట్టుకుని ఆదిశంకరులు తూర్పు దిశగా పయనించారు. మార్గ మధ్యంలో మత పండితులను, బహుముఖ ప్రజ్ఞాశాలులను, దైవాంశ సంభూతులను కూడా ఆయన తన జ్ఞాన సంపదతో ఓడించారు. అద్వైత తత్వ స్థాపన కోసం, దాని ప్రచారం కోసం చాలా మఠాలను, ఆచార్యాశ్రమాలను, గురుపీఠాలను శంకరులు స్థాపించారు. జ్ఞానానికి నిలయమైన ఈ విజ్ఞాన సౌధానికి దేశ నలుమూలల నుంచి ఒక్కరో ఇద్దరో కాదు, వేలాది మంది కాలినడకనొచ్చారు. కొందరు తిరిగి వెళ్ళిపోయారు, మరికొందరు తమ జీవితకాలాన్ని అక్కడే పూర్తి చేశారు. ఇంకొందరు ఆ తత్వాన్ని నమ్మి పరంపరగా అక్కడే ఉండిపోయారు. Yeah.
నమస్తే వదనమ్మ. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే చెల్లమ్మ. నమస్తే. ఏ చోటు ఈ టీని తీసుకెళ్ళిచ్చే. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అన్న టీ తీసుకోండమ్మా. డబ్బులు తీసుకురాలేదు. పర్వాలేదమ్మా, తర్వాత తీసుకుంటాను వెళ్ళండి. అలాగా ఖాళీ చేయమని ఎన్నిసార్లు చెప్పాలి, మాటలు చెప్తే వినరా, అర్థం కావట్లేదా? చెప్తే అర్థం కాదా మీకు? ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మహాశయ భగవాన్ ఆశ్రమం రాబోతుంది. ఇప్పటికి ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాను చెప్పండి? మా పూర్వీకుల నుంచి ఇక్కడే వ్యాపారాలు. మీరే కొంచెం ఆలోచించండి అన్న. ఇప్పటికిప్పుడు చెప్తుంది కాదు ముసలోడా, మనకి ఇది మామూలే కదా. అగరబత్తి ఇవ్వు. అగరబత్తులు ఇమ్మంటుంది కదా, త్వరగా ఇచ్చి పంపించండి, తను వెళ్ళాలంట. మూడు ప్యాకెట్లు ఇవ్వు. ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్. ఏంటి బోర్డు కొత్తగా రాశారా? మావయ్య ఏంటి బోర్డు మీద పేరు ఎలా రాశారు? దీని గురించి ఎందుకు అడుగుతారులేమ్మా? ఇది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు పోతుంది ఎవరికి తెలియదు. అందుకే అలా వదిలేశాను. బోర్డు మీద పేరు ఏముందమ్మా, మన జీవితాలకే ఇక్కడ నిగరం లేదు. ఇవి తీసుకుని నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోమ్మా. ఇక మీ మాట వినే పనే లేదు. ఇక్కడ ఏరియా మొత్తం డబ్బిచ్చి కొనేసాం, ఇక మీకు ఇక్కడ ఉండే హక్కు లేదు, వెళ్ళిపోండి. మేము వెళ్ళమని చెప్తున్నాం కదా, వెళ్ళకపోతే ఏం చేస్తారు? ఏ భయ్యా, రే రజా, నువ్వు నోరు తెరిచి మాట్లాడవేరా? మనం ఏం చేతులకు గాజులు తొడిగించుకోలేదు, మాట్లాడవేరా? మధ్యలో నీ కూడా వెంట్రా, మేము ఇక్కడ మాట్లాడుతున్నాం కదా. ఓ లోడలోడ మనం వాగుతున్నాం. వీళ్ళకి పని పాట ఏముండదు అనుకుంటా. ఊరికే 10 మందిలోకి వచ్చి మాట్లాడి పెద్ద మనిషిలాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఏంటి అక్కడ మాటలు? నువ్వు మర్యాదగా ఖాళీ చేస్తావా లేదా? చెయ్యం, మేము ఇక్కడే ఉంటాం, ఏం చేసుకుంటారో చేసుకోండి. నువ్వు పాపం తీసుకుని వెళ్ళిపోమ్మా. ఈ అంతటి మీరే ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేదా మీతో ఎలా ఖాళీ చేయాలో మాకు బాగా తెలుసు. అర్థమైందా? మర్యాదగా అందరూ ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి. మనం తొందరలోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఖాయం. నేను చెప్తే విను కదా, అందుకే పరిగెత్తొద్దు అంటాను. అమ్మ నమస్తే. వదలమ్మా. నమస్తే. ఓ దగ్గుతున్నా. నమస్తే చెల్లమ్మ. నమస్తే అమ్మా. నమస్తే. నమస్కారం అమ్మ. నమస్తే. అగరబత్తులు కొని తీసుకొచ్చారా? తీసుకొచ్చారా? మీ గురూజీ వెళ్ళిపోయారా? సహాయం చేయాలా? అక్కర్లేదు. మహా గొప్ప వాళ్ళు, సంస్కృత పండితులు, గిరివంశోద్ధారకులు, పూర్వీకులు అందించిన సత్సంప్రదాయాల్ని కాపాడుకుంటూ వస్తున్నవాళ్ళు.
ఇవన్నీ వినే మీతో పెళ్లి కొప్పుకున్నాను. ఇక్కడికి వచ్చాకే అర్థమైంది, తల్లిదండ్రులు లేనమ్మాయినని కొంచెమైనా గుర్తించాలి కదా. నాకంటూ ఉన్నది ఒకే ఒక చెవిటి మామయ్య. ఎప్పుడైనా తనకి నన్ను ఒకసారి చూడాలనిపిస్తే 150 కిలోమీటర్ల దూరంలో ఉంది బొగ్గుతో నడిచే ట్రైన్ వచ్చే రైల్వే స్టేషన్. అదిగో ఆ చివరి అరుగు మీద పడుకుని చెవి పెట్టి వింటూ ఉంటే భయంకరంగా గాలితో కూడిన బోలెడని శబ్దాలు వినొచ్చు. ఇంత అదృష్టం దొరికింది నాకు మాత్రమే. ఒకే విషయాన్ని ఎన్నిసార్లు చెప్తావమ్మా. చూడండి మొత్తం మసే, ఆ ఫ్యాక్టరీ పొగంతా ఊర్లోనే ఉంటుంది, దాని గురించి ఎవరు పట్టించుకోరా? నేను ఎన్నోసార్లు చెప్పాను కదా ఈ వెకేషన్ క్లాసులకి పాపను పంపించొద్దు అని. చాలా బాగా సెలవిచ్చారు వెకేషన్ క్లాసులకు పంపడం వల్లే, కనీసం పాపకి ఏబిసిడీలైనా వస్తున్నాయి. మసీగిసి పొగ అంటుకుంటాయని ఇంట్లోనే కూర్చోబెడితే భవిష్యత్తు నడిపించే ఐక్యూ ఇక్కడే ఆగిపోతుంది. ఐక్యూ కాదు మనిషి నడిపించేది, డబ్ల్యూక్యూ. డబ్ల్యూక్యూ అంటే ఏంటి? విజ్డమ్ కోషెంట్, జ్ఞాన నేత్రం, జ్ఞాన మార్గం. ఈ రాజ్యానికి లోకం ఇచ్చే ఒకే ఒక సమాధానం అదే. ధూమేనా ప్రీతే వర్ణిహి యదాదర్శో మలేన చ యదోర్వేనా వృతో గర్భః తథా తేనేదమావృతం. చెప్పు. ధూమేనా వ్రియతే వర్ణిహి. అలా కాదు ప్రొనౌన్స్ చేయాల్సింది. బేసిక్గా గీతా బోధనకి ఇది చాలు, ముఖ్యంగా మూలమంత్రాలు అందరూ నేర్చుకోవాలి, దానికి ఇది సరిపోదు. సాంస్క్రిట్లో ఉచ్చారణ ఇంటోనేషన్ స్పష్టంగా ఉండాలి. అన్ని సంస్కృత మంత్రాలు, అన్ని సంస్కృత శ్లోకాలు, ఇట్స్ ఆల్ అబౌట్ ది సౌండ్ అండ్ వైబ్రేషన్. దానిలోని అర్థం మనసు పెడితే అర్థమవుతుంది. అందుకే నేను ఎప్పుడూ నీతో చెప్తూ ఉంటాను తెలుగులో మాట్లాడమని. సంస్కృతం నుంచి పుట్టినవే ఈ భాషలన్నీ. నన్ను క్షమించండి గురుజీ. వాడెవడో వచ్చి మా అబ్బా జాన్ని కొడుతుంటే మీరందరూ చూస్తూ ఊరుకుంటారా? అంత చూస్తా ఈరోజు. అరే సలీం పొద్దురా బేట, వాళ్ళతో మనకెందుకు గొడవా? ఆగు సలీం. ఎవడ్రా ఎవడ్రా మా నాన్న కొట్టింది? నా కొడుకు ఏం చేయొద్దు. పొలిటీషియన్లు పోలీసులు వచ్చి మమ్మల్ని ఏం పీకలేరా? చల్ మీ దిక్కున్న చోట చెప్పుకోండి, పోయి చెప్పుకోండి. నమస్కారం గిరిస్వామి. ఇది ఇప్పుడు మన చెయ్యి దాటిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎన్నాళ్ళు ఏమీ అవదలేని వదిలేశాం, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, భయపెట్టేదాకా వచ్చింది. మరి ఏం చేద్దాం? చూడండి స్వామి, మా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. అర్ధాంతరంగా ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? నన్ను కూడా భయపెట్టారు గురూజీ, ఎవరు చెప్పినా వినేలా లేరు. మీరే ఒక నిర్ణయం తీసుకోవాలి గిరిస్వామి. మా వల్ల కావట్లేదు, మీరే అక్కడికి స్వయంగా వస్తే బాగుంటుందనిపిస్తోంది. సరే, మీలో ఎంతమంది దగ్గర మీ ప్రాపర్టీకి సంబంధించిన పేపర్స్ ఉన్నాయి? మంచిది, ఎవరి దగ్గర పేపర్స్ ఉన్నాయో వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మాకు ఇల్లు వ్యాపారాలు ఉన్నాయి, కుటుంబం ఉంది, కానీ పేపర్లు లేవు. మా పరిస్థితి ఏంటి? ముందు పేపర్స్ ఉన్నవాళ్ళ గురించి మాట్లాడతాను. అయ్యా మీరేం భయపడకండి, వాళ్ళు చెప్తే మనం వినేదేంటి? మన పందాలో మనం వెళితే సరిపోతుంది. నువ్వు ఊరుకోవాయి, అవేమొద్దు. ఇప్పుడు నువ్వు చెప్పేది విని ముందుకు వెళ్ళేవనుకో పెనం మేంచి జారి పొయ్యిలో పడ్డట్టుంటుంది మన పరిస్థితి.
వదోదోదోదోదు. అలా కాదు, నేను చెప్పొచ్చేది ఏంటంటే పేపర్లు ఎక్కడున్నాయో ఎవరి దగ్గర ఉన్నాయో ఎవరికి తెలీదు, అలాంటప్పుడు తిరగబడాలి కదా. పేపర్ వర్క్కి సంబంధించి రేపు నేను చూసుకుంటాను, ఆ విషయం గురించి మీరేం కంగారు పడద్దు, వెళ్ళి పడుకోండి. అల్లాఫీస్ గురుజీ. అల్లాఫీస్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ గురుజీ. మంచిది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అదేంటంటే వాళ్ళు చెప్పిందంతా మీరు విన్నారు కదా, వాళ్ళల్లో కొంతమందికి స్వార్థం ఉన్నట్టు అనిపిస్తుంది కదా, మీలాంటి వాళ్ళకి గొడవలన్నీ అవసరమా స్వామి? అంటే అది రేపు నువ్వు అతను తీసుకుని జయరామ్ మఠానికి రావాలి, అంతేకాదు అక్కడ నువ్వే మాట్లాడాలి, ఏదేమైనా నీకు అన్నం పెట్టిన ఊరు కదా. దానే ఉంది భలేవారే, నేను వస్తాను, మాట్లాడతాను కూడా. స్వామి, కొన్నాళ్ళుగా మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నీళ్ళవి పట్టుకోవడం మంచిది కాదేమో. ఇది నా మనసులో మాట కాదు, మీకు తెలియదే ఉంది, మనము వాళ్ళు ఒకటి కాదు కదా. జయంత్ అన్నయ్య, ఇక్కడున్న అన్ని మత గ్రంథాలు దైవలిఖితమే, కుటిలత్వంతో మనుషులు రాసినవి కూడా కొన్ని ఉన్నాయి, రెండుగా విడదీయలేదు. నీలాంటి వాళ్ళకి తెలుసో తెలీదు ఎవరు విడదీశారనేది, ఆ పైవాడు రాసిన దాన్ని మాత్రమే నేను ఫాలో అవుతాను. ఏమండి, ఈ మావోయిస్టులు మంత్రవాదులు తప్ప ఇక్కడ జరిగే గొడవల్ని సరిచేయడానికి పోలీసులు ఉండరా? జయంత్ మావ చెప్పింది వింటే మీకేం పోతుంది? మనకెందుకు ఈ గొడవలన్నీ చెప్పండి. అదే మన ఊర్లో అయితే శ్రీనివాసో, రాజేంద్ర బాబు, లక్ష్మీపతితోనో చెప్తే పని అయిపోయేది. ఎవరు వాళ్ళు? రాజకీయ నాయకులు. వాళ్లతో విషయం చెప్తే సరిపోతుంది, ఒక్కసారి వస్తే అన్నీ వాళ్లే చూసుకుంటారు. ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరూ లేరా? ఇప్పుడు ఎలా పరిష్కారం అవుతుంది? సరే పాప సంగతి చూడు, స్కూల్కి పంపించాలి, అసలే మొదటి రోజు. అన్నీ కరెక్ట్ గానే మాట్లాడండి. నువ్వు ఆవేశపడకు, మాట్లాడతాగా. రాజా, వాళ్ళతో దండయాత్ర కూర్చుని వస్తున్నారు, వెళ్ళి మాట్లాడు. చూడు రాజన్న, హైవేలో ఉన్న కంకర ఫ్యాక్టరీ మొదలైనప్పుడు నాలుగు బళ్ళ మీద ఇక్కడికి వచ్చి పనిచేసుకుంటూ స్థిరపడ్డాం. అప్పుడు 19 సంవత్సరాలు, సూపర్వైజర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యి అదిగో ఆ కార్నర్లో ఉన్న స్థలం తీసుకుని కొట్లు కట్టుకుని దానిమీద జీవితం సాగిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడికి ఈ గిరిస్వామితో వచ్చిన వాళ్ళందరూ కూడా 10-15 సంవత్సరాల ముందే ఈ ఫ్యాక్టరీలో పని కోసం వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. అయితే ఇప్పుడు ఏంటంటే, మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఆ ఫ్యాక్టరీ ఆగిపోవడం వల్ల కొందరు బతుకులు రోడ్డు మీద పడ్డాయి. వాళ్ళు ఇక్కడ హక్కుదారులని చెప్పుకోవడానికి ఉన్న ఒకే ఒక ఆధారం మన గిరిస్వామి గారు, వాళ్ళ సంస్థానం. పూర్వకాలం నుంచి ఉన్నారు కాబట్టి ఈ వీధి, ఈ స్థలాలన్నీ కూడా వాళ్ళధీనంలోకే వస్తాయి. వాళ్ళు చాలా మంచి మనసున్న మనుషులు. మనసు లేదు, మట్టికట్టలేదు, ఊరికా మనం వచ్చిన పని చెప్పరా బాబు? ఫ్యాక్టరీ పనులు లేక రోడ్డు మీద కొట్లు పెట్టుకుని బతుకుతున్నారు, పొమ్మంటే ఎక్కడికి పోతారు? అదేరా, ఇప్పుడు ఈ ఊరుకున్నది ఒకే ఒక్క రోడ్డు, ఆ రోడ్డును ఆనుకొని మేము కొట్లు కట్టుకొని బతుకుతున్నాం. ఇల్లు కొట్టు కలిసే ఉన్నాయి, కొంతమందికి ఆధారం కూడా లేదు కదరా. పని లేదు, పాట లేదు, కుటుంబాన్ని పోషించాలి, ఎలా బతుకుతాం చెప్పు. ఏంటి, ఇంకా ఖాళీ చేసేలా లేరా? ఓ, మొత్తానికి వచ్చారు. సరే రాజా, నువ్వు మాట్లాడు. ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు, ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే జీవిస్తున్నారు. నీకు తెలుసుగా, పూర్తి ఆధారాలు ఉన్న పేపర్స్తో వచ్చాను. చూడు, మహాశయ ఆశ్రమానికి నాకు తెలిసినంత వరకు ఇప్పటికే కోటాను కోట్ల ఆస్తులు ఉన్నాయి.
అదంతా వదిలేసి ఇక్కడ పెడితే ఎలా? ఈ చుట్టుపక్కలంతా కలిపినా సరే మూడెకరాలు కూడా ఉండదు. రాజా, మనం ఒక ఊరోళ్ళం. ఈ దొంగనాయాళ్ళకి దోచుకోవడం తప్ప ఇంకేం తెలీదు. వాళ్ళ మాటలు నువ్వు నమ్మకో. నీకు తెలుసుగా, ఏదన్నా మనమే చూసుకుంటాగా. మధ్యలో వీళ్ళంతా ఎవరు? వీళ్ళకెందుకు? ఇప్పుడు మనల్ని గవర్నమెంట్ వచ్చి రైలు మార్గానికో రోడ్డు మార్గానికో ఇల్లు ఇవ్వమంటే సంతోషంగా ఇవ్వచ్చు. మనకు కూడా దానివల్ల ఉపయోగం ఉంటుంది. అంతేగాని ఒక దొంగ సాధు తొత్తులంతా వచ్చి ఆయనకి జై కొట్టి మనల్ని పొమ్మంటే ఎలా? ఏంట్రా ముసలాయాలా, ఏం మాట్లాడుతున్నావు? అలాగే ఉంటుంది. ఏ రాజా, ఏంటి పూజర్లు వల్లి వెళ్ళి గుళ్ళో కూర్చుని పూజ చేసుకోమను. వెళ్ళవయ్య పంతులు, వెళ్ళి పూజో భజన చేసుకోపో. వెళ్ళు. ఏ యాదవ్, కొంచెం తప్పుకో. ఏ యాదవ్, బ్రాహ్మణుడు చేయి చేసుకోకు. ఈరోజుకు వదిలేస్తున్నా, మీరు వెళ్ళండి, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళండి మంత్రి గారు, వెళ్ళండి అందరూ, వెళ్ళండి 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 తొందరగా వెళ్ళండి. చెప్పే విధంగా చెప్తే తగలాల్సిన చోట తగులుతుంది. ఓ గడ్డ మీద అయినా నిన్నే ఇలా రా, నిన్నే పిలుస్తున్నారు. ఏంటి రా రా రా. గుర్తుపెట్టుకో, మా భగవంతుడి గురించి ఎవరన్నా అనరాని మాట్లాడితే తగలరాని చోట తగులుద్ది. బయలుదేరండి వెళ్ళండి. ఇతను తీసుకెళ్ళొచ్చా అన్న? తీసుకెళ్ళో. జరగాల్సిందే, నేను చెప్తూనే ఉన్నాను అన్ని చోట్ల ఆవేశం పనికిరాదురా అని. ఏదో పెద్ద పీకేద్దామని వెళ్ళావు, పీకించుకుని వచ్చావు. మాతో పాటు ఎక్కడికి వస్తున్నావు? నా కొట్టుకి. నీ కొట్టు అక్కడే ఉందిరా, వెనక తిరిగెళ్ళు. కళ్ళు బయలు గమనిట్టున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు స్వామి? చూద్దాం. ఎప్పటినుంచో అడుగుదాం అనుకుంటున్నాను, ఎవరా రామేశ్వరి? ఎవరు? అదే తమరు కలవరించేది. తెల్లవారులు కలవరిస్తున్నారు. ఆ పేరు నేనా? ఆవిడెవరో నాకు తెలీదు. రామాయణం భారతం ఎక్కువగా చదివితే ఇలాగే ఉంటుంది. కళ్ళకు కూడా వాటిల్లో ఉన్న క్యారెక్టర్లే వస్తూ ఉంటాయి. రాముడు కాదు, అర్జునుడు కాదు, లక్ష్మణుడు కాదు, అశ్వత్థామ కాదు, ఈ క్యారెక్టర్ ఎవరో? ఏం కాదులే, పడుకో. వెంటనే కొట్టుమూసి వెళ్ళిపోదాం కదా. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళిపోండి. వెళ్ళండి వెళ్ళండి. జై భగవాన్! జై భగవాన్! జై భగవాన్! జై భగవాన్!
నంది ద్వారం అక్కడుంది. ఆ ఇల్లును తొలగించాలి. ఆ ఇల్లు ఎవరిది? పట్టాభిరామగిరి పంతులు గారిల్లు. పంతులు గారిల్లు? మీరు ఆయనతో మాట్లాడి ఏం కావాలో ఇచ్చి పంపించండి. అలాగే పదండి వెళ్దాం. వీళ్ళు వచ్చి మన బతుకులన్నీ నాశనం చేస్తున్నారు. పంతులు గారు, పంతులు గారు, వెళ్ళు. భయ్యా, సరే. ఇంతకీ మీరు ఎప్పుడు అమ్ముతున్నారు? నేను అమ్మను. మీరు అడిగినంత ఇస్తా అన్నారుగా. నువ్వు తప్పుకోరా. నమస్కారం పంతులు గారు. పంతులు గారు, మేము మీతో చేతులు కలపడానికి వచ్చాం. మేం చెప్పినట్టు వింటే మీ గౌరవం మీరు నిలబెట్టుకుంటారు. ఆయనకి చెప్పు నేను అమ్మడానికి సిద్ధంగా లేనని. ఏంటి పంతులు గారు, మీ పాపే కదూ. నీ పేరేంటమ్మా? ఓహో, ఆర్యనా. వాహ్ వాహ్ వాహ్. వదిన గారు నమస్కారం. మీరు మీ కుటుంబం హాయిగా ఉండండి. మీరెన్నాళ్ళు ఉండాలి, ఎలా ఉండాలి అనేది ఆ పైవాడు నిర్ణయిస్తాడు. దాంతోపాటు మహాశయ భగవాన్ ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. ఏది కానప్పుడు అది పట్టుకొని నాది అని ఎందుకు అనవసరంగా ఊరేగుతున్నావు కదా? నీది కాదు సార్. అబ్బా, వదిలేస్తావా లేదా చెప్పు. నా మాట విను. ఏది చేయము. మర్యాదగా చెప్తున్నాను, అది నాది కాదు అని ఒప్పుకో. చెప్పరాల్ కొట్టించాలి, బయటిరా. వస్తున్నాను సార్. చెప్పండి సార్. ఏ చమలరాల్, వాడు పిల్లాడయ్యా, వాడిని ఎందుకు అలా కొడుతున్నావు? కొంతమంది అంతే, ఎంత కొట్టినా వినరు సార్. హలో, హలో. అలాగే అలాగే సార్. చూడండి పంతులు గారు, మీరిచ్చిన పిటిషను స్టడీ చేశాను. నేను ఆర్సీ శుక్లా, ఓ మామూలు సబ్ ఇన్స్పెక్టర్ని. అయ్యో స్వామి, మీకు అర్థమవుతుందా ఆ మహాశయ భగవాన్కి ఎటువంటి భక్తులు ఉన్నారో? ఇదిగో చూసావుగా, ముఖ్యమంత్రి గారు, తివారీ గారు. యాక్చువల్గా చెప్పాలంటే ఆయన సీఎం కాదు, రాష్ట్రాన్ని వెనక నుంచి నడిపించేది మహాశయ భగవానే. ఒక ముఖ్యమంత్రి గారే కాదు, హోమ్ మినిస్టర్, డీజీపీ, ఎస్పీ అందరూ ఆయన చెప్పినట్టే చేస్తారు. నేను కూడా అతన్ని ఎదిరించి ఎటువంటి పని చేయలేను. ఒకవేళ చేస్తే నన్ను తీసుకెళ్లి ఏ జనసంచారం లేని ప్రదేశంలో పడేస్తారు. అలాంటి చోట్ల కేవలం మావోయిస్టుల మాట మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అప్పుడు నష్టపోయేది ఎవరో నువ్వే చెప్పు. నీదేం పోతుందయ్యా, అన్యాయం అయిపోయేది నేను, నా ఫ్యామిలీయే కదా సార్. ఏ బయటరా. ఏడుగోలు ఒకటి రారా, చేయి చూపించు. ఇల్లు అది నాదంటున్నా, నన్ను కొట్టారు సార్. గోమాతంటే దైవమని, గోమాతంటే దైవమని, అది అర్థమైంది కదా. పూజిస్తేనే పుణ్యమని, రక్షించడమే మన లక్ష్యమని, రక్షించడమే మన లక్ష్యమని. అలా పాడుకుంటా పో. పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి పంతులు గారు. ఈ ఊరికి సంబంధించి ఎటువంటి కేసులు వచ్చినా మమ్మల్ని పట్టించుకోవద్దని చెప్పారు. స్వచ్ఛ భారత్. అయ్యో పంతులు గారు, అక్కడ గుడి కట్టినవండి. చూడండి, మహాశయ భగవాన్ వచ్చారనుకోండి, ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. అయినా ఇల్లు వల్ల మీకు ఉపయోగం ఏంటి చెప్పండి? అర్థం చేసుకోండి. నేను చెప్పినట్టు చేయండి. మీరు వెళ్ళి ఆశ్రమం వాళ్ళతో వాళ్ళకి నచ్చినట్టు ఒప్పందం చేసుకోండి. పంతులు గారు వాళ్ళతో మాట్లాడుకొని మంచి రేటుకి మీ స్థలాన్ని ఇచ్చేసి ఈ గొడవ నుంచి బయటపడిపోండి. సార్, ఇన్స్పెక్టర్ జీ. పంతులు గారు, మీరిక వెళ్ళొచ్చు. ప్రశాంతంగా ఆలోచించుకోండి, నేను చెప్పాల్సింది నేను చెప్పాను.
ఓకే కలుద్దాం పంత్ర గారు. ఏమైంది? వెళ్దాం పంతులు గారు. అనిల్ రాఘవపుడి, డిబిసి మీడియా హౌస్లో రిపోర్టర్ని. హలో. హాయ్ సార్, నేను మిమ్మల్ని ఫాలో అవుతే ఇక్కడ వరకు వచ్చాను. మీరు కంప్లైంట్ ఇస్తున్న విషయం నాకు తెలుసు. నేను మిమ్మల్ని ఎందుకు కలవాలనుకున్నానంటే, మీరు మీ ఇంటిని ఆశ్రమం వాళ్ళకి ఇవ్వనన్నారంట కదా. నా సొంత స్థలాన్ని నేను అమ్ముకోను అని చెప్పే రైట్ నాకు లేదా? ఈ రైట్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆశ్రమం వాళ్ళకి వేరే పని లేదనుకుంటా. ఆచార్యుల మీద, భూముల మీద పడ్డారు. దీనిపై పోరాటానికి నేను సిద్ధం. దానికి కొంత సమయం కావాలి. సమయం లేదు పంతులు గారు, అస్సలు లేదు. మనం ఇంకా మాటల్లోనే ఉన్నాం. ఈ విషయంలో వాళ్ళు ప్రిపరేషన్లో ఉన్నారు. ఎవరు? మహాశయ భగవాన్, అ పవర్ఫుల్ మ్యాన్, రైట్ నౌ కింగ్ మేకర్, మత కలహాలు సృష్టించడంలో ది మోస్ట్ డేంజరస్ మ్యాన్. నాకు ఒక వారం టైం ఇవ్వండి. ఈలోగా ఆశ్రమానికి సంబంధించిన ఒక్కొక్క ఇష్యూని బయటికి తీసే ప్రయత్నం చేస్తాను. వాడితో మీరు అనుకున్నంత ఈజీ కాదు. హీ ఈజ్ లిటరలీ అ హై ఫ్లైమ్ కాట్ మ్యాన్. తట్టుకోవడం చాలా కష్టం. అంటే that's the guy.
సనాతన ధర్మం కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడతాడు, రైట్? తరతరాలుగా ఈ గిరివంశాన్ని కాపాడుకుంటూ వస్తున్న వాళ్లే కదా ఈ పట్టాభి రామగిరి, కస్తూరి రామగిరి, సాకేత్ రామగిరి. యా ట్రూ, గుడ్ క్వాలిటీ పీస్. ఏమంటావు? కరెక్ట్. మంత్రి గారు, మీకు మహాశివ భగవాన్ గారి గురించి తెలుసా? ఆయన చాలా మహిమ గలవారు. ఆయన దర్శనం దొరకడమే మీ అదృష్టం. ఎవరు లేనట్టున్నారు, రండి. రామగిరి, మీ కులమహిమ గురించి మాకు తెలుసు, మీ పూర్వీకులు, మీ ఆచారాలు, మీ చరిత్ర గురించి కూడా తెలుసు. ఆదిశంకరుడు ప్రతిష్ఠ చేసిన గౌరీదేవి విగ్రహాన్ని కొన్నేళ్లుగా కాపాడుకుంటున్న గిరి పరంపర తెలుసు, నాకు తెలుసు. అండ్ దేర్ ఈజ్ వన్ థింగ్ దట్ యూ మస్ట్ నో. ఇంకా ఈ మూమెంట్ వరకు ఆ భూమి ఇల్లు మీ ఆధీనంలోనే ఉన్నాయి కదా. శివావతారమే ఈ భగవాన్. ఇది కైలాసమైతే అది నందిద్వార్. అండ్ ఐ విల్ కమ్ టు క్లైమ్ ఇట్ బ్యాక్. బట్ నీకు నీ పరంపరకి ఎటువంటి హాని కలగదు, నేను హామీ ఇస్తున్నా. రాజేష్. భగవాన్, జై భగవాన్. యు సీ సర్, this piece of land you are talking about, we are about to pay you good 70 lakhs. I mean, in total of 120. It is over 50 lakhs on your house. You know, sir, Bhagwan is doing specially for you. We suggested him, don't do this. But he said, if we give the property to us, it will be good for him. And also offer him a good amount for this. And one more thing. And Bhagwan wants to give you 24 lakhs as blessings. Adithiskuni, santoshadayakanga. మీరు మీ ఊళ్ళకి వెళ్ళి హాయిగా బతకండి. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. రాజేష్. జై భగవాన్. యూ వాంట్ టు సే సంథింగ్? గిరివంశ పరంపర 150 ఏళ్ల చరిత్ర. సనాతన ధర్మ పరిరక్షణ కోసమై, సర్వమత సంరక్షణ కోసమై సర్వీస్ చేస్తున్నాం. ఆరాధించే ఆ దేవుడి ముందు తప్ప వేరే ఎవరి ముందు తలవంచం, కాళ్లపై పడం కూడా. నిత్యం దైవ సన్నిధిలో ఉంటూ, నియమనిష్టలతో సేవించుకుంటూ, సర్వమతాలు ఒకటేనంటూ, ఆ మతాలకు జాతి అనే కళంకం అంటకుండా కాపాడుకుంటుంది మా పరంపర. జన్మనిచ్చిన భూదేవికి నమస్కరించుకుంటూ, గురుదేవుల పాదపద్మాలు పూజించుకున్నాకే మా దినచర్యని ప్రారంభిస్తాం. గురుపీఠాన్ని ప్రతిష్ఠించుకుని ధర్మో రక్షిత రక్షిత అంటూ ధర్మం కోసం బతికేవాళ్ళం మేము. ఆయుధాలు ఎలా వాడాలో తెలియదు, పోరాడి గెలవడమూ తెలియదు. మరొక విషయం, పలుమార్లు మీలాంటి వాళ్ళు ఎంతోమంది కావాలనుకున్నా సరే ఎదురు నిలిచిందా ఇల్లు? ఆపదొస్తే ఆ పైవాడే చూసుకుంటాడు, దాని గురించి నాకు భయం లేదు. దైవజ్ఞులు, మహాశయ భగవాన్ నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు. నాతో పాటు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జోలికి కూడా రావద్దు. ఊరు మొత్తానికి నీరిచ్చేదా ఇల్లు? ఆ ఇంటి గురించి మీరు మర్చిపోవడం మంచిది. మర్యాదగా మీకు నేను ఈ శివరాత్రి వరకే సమయం ఇస్తున్నాను. నా శాపం పడనంత వరకు ఈ లోపల యు మస్ట్ లివ్. యు విల్ లివ్. భగవాన్, భగవాన్. సీఎం తివారీ గారు వస్తున్నారు. తను చేస్తున్న పనులు
ఏ ఒక్కటి కూడా సవ్యంగా ముందుకు సాగడం లేదంట. తమరి దర్శనం కోసం వస్తున్నారు. ప్రణామాలు మహాశయ ప్రణామాలు. కూర్చోండి. ఏంటి విషయం? ప్రణామాలు మహాశయ. శుభము కలుగుగాక. మీకు నా ఆశీస్సులు ఎప్పుడు ఆయుష్మాన్. మీ ఆశీస్సుల వల్లే నేను ఈరోజు ఇంతటి వాడినయ్యాను. నేను పాఠశాలని. ఇక్కడేం పని? మహాశయ భగవాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారా? ఏదో ఒకటి ఇప్పుడే ఇక్కడే నిర్ణయించుకుంటే మీకే మంచిది. తనకెదురెళ్లకుండా ఆయనిచ్చే పెద్ద అమౌంట్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కాదు, ఎదుర్కోవాలని మీరు అనుకుంటే మీరనుకున్నది అంతకు మించి అన్నీ కోల్పోతారు. మీ జీవితంలో ఇంతవరకు జరగనటువంటిది జరుగుతుంది. అంటే పో బయటికి, నన్ను భయపెట్టకు. ఇది నా ఇల్లు, నా సొంతం. వెళ్ళమంటుంటే నష్టపోతున్నాననుకున్నప్పుడు తలెత్తి చూడు. అదిగో అటువైపు, అక్కడ నేనుంటాను. ఎవరైనా ఏం చెప్పారు? ఏం లేదు. Thank you.
జాగ్రత్త. చెయ్యవు. లెట్ మీ టెల్ యూ సార్, మహాశయ భగవాన్ గారికి స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, పార్క్స్ ఉన్నాయి, ఫ్లాట్స్ ఉన్నాయి. అంతేకాకుండా వాటితో పాటు ఇండియా మొత్తంలో 120 పైగా ఆశ్రమాలు ఉన్నాయి. అదే ఆయన చెప్పినట్టు వింటే అందరికీ ఇళ్ళు వస్తాయి. ఇన్వెస్ట్మెంట్కి ఇన్వెస్ట్మెంటు, దాంతోపాటు మంత్లీ ఇన్కమ్ కూడా. అదిగో కాదని ఎదురు తిరిగితే వాళ్ళ పరిస్థితి వస్తుంది. మీరు కూడా ఒకప్పుడు ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళే కదా. ఫ్యాక్ట్ ఏదో ఫిక్షన్ ఏదో మీకు బాగా తెలుసు. నీకు అర్థమైందని నాకు తెలుసులే. జై భగవాన్. భగవాన్ స్వామీజీ ఆశీర్వదించి పంపించిన మిఠాయిని అందరూ తిందామా? తిందాము. సరే తినండి. మీరు ధైర్యంగా ఉండాలి. 24 గంటలైతే కానీ ఏమి చెప్పలేదు. జై భోలేనాథ్, జై బోలో మహాశయ. శివ శంభు హర గంగాధర శంభు, మమ తత్వం మమ సూత్రం మమ మంత్రం సతతం. ధమరం లోనాదం ధ్వనించి నినాదం, ప్రణమామి పరమేశ నీనామం నిరతం. కాళేశ్వర రామేశ్వర సోమేశ్వర పరమేశ్వర ఏలుకోర విశ్వేశ్వర. మాలో పలుకు నీదే కదరా, మము నడిపేది నీవే కదరా, మేము నీవు ఒకటే నా ఓంకార. ఠం ఠం శివ శంభు హర గంగాధర శంభు, మమ తత్వం మమ సూత్రం మమ మంత్రం సతతం. ధమరం లోనాదం ధ్వనించి నీనాదం, ప్రణమామి పరమేశ నీనామం నిరతం. హర హర మహాదేవ్. నాగ సర్పము నడుముకు చుట్టి నాట్యమే ఆడంగా ఉలగ
కించిరి శిరమున గంగా పరవసాను పొంగెగా శరణంటే చాలు చేయూతనిచ్చి మమ్ము కాచి అమరనాథ్ మన్మధుని మనసైతే గోపాతి జ్వాలన అగ్నికి ఆహుతే మాకు శంకరాంధం శివ శంభు హర గంగాధర శంభు మమ తత్వం మమ స్తోత్రం మమ మంత్రం సతతం శివ శంభు హర గంగాధర శంభు మమ తత్వం మమ స్తోత్రం మమ మంత్రం సతతం ఢమరం లోనాదం ధ్వనించే నీనాదం ప్రణమామి పరమేశ నీనామం నిరతం కాళేశ్వర రామేశ్వర సోమేశ్వర పరమేశ్వర ఏలు కోర విశ్వేశ్వర మాలో పలుకు నీదే కదరా మము నడిపేది నీవే కదరా మేము నీవు ఒకటే నా ఓంకార ఢం ఢం శివ శంభు హర గంగాధర శంభు మమ తత్వం మమ స్తోత్రం మమ మంత్రం సతతం ఢమరం లోనాదం ధ్వనించే నీనాదం ప్రణమామి పరమేశ నీనామం నిరతం జై భోలేనాథ్ జై భోలో మహాశయ తలంచుకుని పోవాలి, అదే మంచిది. మహాశయ భగవాన్ శాపం పెట్టాడంటే మామూలుగా ఉండదు, అంత పవర్ మరి. నీలాంటి వారు అటువంటి ఆటలకు భయపడతారేమో, అలాంటి విద్యలు మాలాంటి వాళ్ళని ఏమీ చేయలేవని తెలుసుకో. మేం గిరిస్వామితోనే ఉంటాం. నేను సత్యమే చెప్తున్నాను, అయినా నువ్వేంట్రా వెనకేసుకొస్తున్నావు? ఆ ఇంట్లో మంచినీళ్ళు లేకపోతే మనకు పూట గడవదు. ఆ ఇంట్లో నీళ్లు తాగిన విశ్వాసం నీకు కొంచెమైనా ఉంటే నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడవు. ఆ విషయం నాకు తెలుసు. వెళ్ళో అయ్యా. ఆ స్థలంలో తవ్వదుంటున్నారు స్వామి, అక్కడ తవ్వితే శాపం అంటున్నారు. పిల్లం పిల్లలు ఉన్నవాడిని స్వామి. పంతులు గారి కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వచ్చిందండి, చాలా దారుణం జరిగిపోయింది. వెళ్ళండి. పంతులు గారు,
నా పాప. నేను ఇప్పటి వరకు ఎవరికి ఎవరికి ఎటువంటి హాని చెయ్యలేదు. అయినా నాకెందుకు ఇలా జరుగుతుంది? తప్పు చేస్తున్నా. ఒక అద్వైత వేదాంత గురువు చేయకూడని తప్పదే, తెలిసి చేస్తున్న తప్పదే. ఈ కన్నీరే ఆ తప్పు. మనం నమ్ముకున్న వేదాన్ని వదిలేసినంత సులభం కాదు. మనలో ఒకరు బయటికి వెళ్ళిపోతే వచ్చే బాధ. నాకు ఆ బాధ తెలుసు. ఎదుర్కోవడానికి సిద్ధమయ్యా. నష్టాన్ని ఎదుర్కో. ప్రాణం మీదకొచ్చినా సరే భయపడకు. నేనున్నాను, పోరాడు. నమస్కారం పట్టాభిరామగిరి పంతులు గారు. ఇంత జరిగా కూడా ఇంకా ఏ ఆధారాలతో ఇక్కడ ఉండాలనుకుంటున్నారు? బయలుదేరండి. ఏంటవే? నేను నీతో కాదు, ఆయనతో మాట్లాడాలి. మాట్లాడతాను. చెప్పండి భగవాన్. నువ్వు తప్పుకో. చాలా బాధగా ఉంది జరిగిన దానికి. భగవంతుడు గీతలో ఏం చెప్పాడు తెలుసా? చేసేది మాత్రమే నువ్వు, చేయించేది అంతా నేను. మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను పట్టాభిరామగిరి. ఈ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళాలనుకోవట్లేదు. ఇది నా స్థలం, నా సొంతం. ఈ పోరాటంలో నాతో ఉండేవాళ్ళు. ఇప్పుడు నా దగ్గరికి రండి. ఇప్పుడు ఎవరైతే నాతో వస్తారో వాళ్ళకి నేను అండగా ఉంటాను. ఇప్పుడే Thank you.
ఈ భూమి నాది, తరతరాలుగా వచ్చిన ఆస్తి, మా పూర్వీకులు ఇచ్చిన ఆస్తి. కాకతీయ వంశోద్ధారకుడు రాజరాజ ప్రతాపరుద్రుడు రాజముద్ర వేసిన పత్రాలివి. వేల మంది క్షేత్ర పాలకులచే తరతరాలుగా కాపాడబడిన గురుకుల ఆస్తి ఇది. రక్తదాహంతో మదమెక్కిన ఎందరినో అణిచిన చరిత్ర గలది ఈ గురుకులం. మా చరిత్ర ముందు ఈయనొక లెక్క. అర్థమైంది. నేనేంటో నాకున్న పవర్ ఏంటో నీకు తెలుసుండదు. యాదవ్, జై భగవాన్. అక్కడ అక్కడ తప్పండి. మా ద్వారపాలకుడు మీకు అక్కడ కనిపిస్తాడు. అలాగే బాబు. సమస్య వచ్చినప్పుడు బ్రాహ్మణులు అని మడిగట్టుకుని కూర్చుంటే ఇటువంటి పరిస్థితి నుండి మనం ఎలా బయటపడతాం? కొంతమంది దగ్గర పొలాలు లాక్కున్నారు, కొంతమందితో వెట్టి చాకరీ చేయించారు, అగ్రకుల అహంకారంతో ఇంటి గడప కూడా తొక్కనివ్వలేదు. రోజులన్నీ ఎప్పుడూ మీకే అనుకూలంగా ఉండవు పంతులు గారు. అలా మీతో అనగదొక్కబడిన వాళ్ళు ఇదిగో ఇక్కడే ఇక్కడే ఉన్నారు. తరతరాలుగా మీ అన్యాయాలకు బలైపోయి ఇదిగో ఇలా మౌనంగా నిలబడి ఉన్నారు. బాబు ఇలా రామా. వద్దు వద్దమ్మా, వెళ్ళొద్దు. బాబు నిన్నే ఇలా రా. వద్దమ్మా. ఇదిగో నాన్న, నువ్వు ఈ రాయితో ఆ పంతుల్ని కొట్టు కొట్టు. తరాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఈ ఇల్లు ఈ భూమి ఇప్పుడు నా దినంలో ఉన్నాయి. ఈ గురుకులం
గంగానుగ్రహ జల సంపద, జగద్గురు ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించిన దేవీ విగ్రహం, పూజాపీఠం ఇవి నాకే చెందుతాయంటూ ఈ ప్రాపర్టీ యొక్క సర్వహక్కులు నా వంశానికి రాసిచ్చారు. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా అక్షరాల వంశపారపర్యంగా వస్తున్న మా వసుదైక కుటుంబానికే చెందుతాయి అని చెప్పడానికి ఇవిగో ఆధారాలు. అనుభవించే హక్కు పూర్తిగా నాదే. ఎక్కడికి ఎలా అవుతుందో అర్థం కావట్లేదు. ఇంక ఇప్పుడు మాక్సిమం 2 మంత్స్, ఇలా ఎన్నాళ్ళని జనాలు మోసం చేస్తాడు? ఇలా మ్యాజిక్లు చేస్తూ తను బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. డబ్బులు పెట్టింది మనం. ఈ బ్యాంక్ వాళ్ళు దేర్ అట్ అవర్ థ్రోట్స్ మ్యాన్. ఈ రిలీజియన్ లాంటి కారణాలు చెప్పి తప్పించుకోవాలంటే వాళ్ళు ఒప్పుకోరు. మన ఒక్కో డెడ్ లైన్ ఎంత టైట్గా ఉందో నీకు తెలుసు కదా. మన దగ్గర ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పుకుంటూ రావాలి. ఐ నో, నేను చెప్తున్నాను కదా, ఐ ఇంట్రెస్టెడ్. కాకపోతే మరి నంది ద్వారా ఈ విషయాన్ని నువ్వు తక్కువ అంచనా వేయకు. అది చాలా రిస్క్తో పని. ఈవెన్ ఎ కాన్ఫెడరేషన్, ఎ కంబైన్డ్ ఫోర్స్ ఆఫ్ వెల్ మీనింగ్ మీడియా కెన్ నాట్ బ్రింగ్ మహాశయ భగవాన్ డౌన్. అండ్ యూ నో వాట్స్ ద రీజన్ ఇస్? హిస్ సపోర్ట్ బేస్ ఇస్ దాట్ హ్యూజ్. హ్యూజ్ కాబట్టి ఇప్పుడు మేము మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి వచ్చాం. డు యూ వాంట్ టు సీ హిస్ కేస్ ఫైల్? Yes. అది 1985. మహాశయ అనబడే ఇతని అసలు పేరు రమాకాంత్. వివరాల్లోకి వెళ్తే హిమాలయ ఆమై అనే బుక్ని పబ్లిష్ చేసి ఒక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత 1988 ఒక మహిళ ఆశ్రమాన్ని స్టార్ట్ చేశారు. తన పేరు వసుంధరాదేవి. వసుంధరాదేవిని కలిసిన వాళ్ళంతా చెప్పేది ఆవిడ ఒక శక్తి స్వరూపం అని. ఆవిడ అగ్నిని సృష్టించే ఒక తాంత్రిక్ టెక్నిక్లో మాస్టరీ చేశారు. మెడిటేటివ్ ట్రాన్స్లోకి తీసుకెళ్లి అందరికీ అది న్యాచురల్ ఫైర్లా కనపడేలా చేసేవారు. బట్ యు నో వాట్, ఆన్ సెప్టెంబర్ 19 Y2K షీ వాస్ ఫౌండ్ డెడ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ నాషిక్ ఆశ్రమ్. బాడీ మొత్తం కాలి బూడిదైపోయింది. వసుంధరాదేవి మరణానంతరం ఆ స్థానంలో మరొకరు వచ్చారు విత్ ఎ న్యూ నేమ్, భగవాన్ వసుంధరాదాస్. వసుంధరాదేవి స్థానంలోకి వచ్చిన అతన్ని భక్తులు అంతగా పట్టించుకోలేదు. టిల్ దాట్ డే ఇన్ 2006 వన్ హిట్ ఇట్. అగ్ని సృష్టించడం తను నేర్చుకున్న తొలి విద్య. ఇప్పుడు తను భక్తుల ముందు ఫేమస్ అయింది ఈ విద్యతో. ఆల్మోస్ట్ ఆల్ ద ఇంపార్టెంట్ పీపుల్ ఆఫ్ ద కంట్రీ ఆర్ హిస్ ఫాలోవర్స్ నౌ. ఫ్రమ్ 2012 ఇండియాలోని రియల్ ఎస్టేట్ మాఫియాకి నాయకుడిగా ఎదిగాడు. 2013 మహాశయ భగవాన్గా పేరు మార్చుకున్నాడు. ఒక స్థలాన్ని ఐడెంటిఫై చేయడానికి 6 నెలల సమయం మహాశయ భగవాన్ ఈ మాఫియాకి ఇస్తాడు. విషయం ఏంటంటే ఒకసారి తన కన్ను పడితే చాలు, తనకు కావాల్సింది తీసుకొని మిగిలింది ఏమన్నా ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాడు. యాజ్ యూ కెన్ సీ, దిస్ ఎక్స్ప్లెయిన్స్ వై హీస్ ఆఫ్టర్ పట్టాభీస్ ల్యాండ్. మహాశయ ఆశ్రమానికి ఇప్పుడున్న రోడ్డు హైవే నుంచి 43 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ పట్టాభి ప్రాపర్టీ దక్కిందంటే తనకి అన్ని విధాలా అనుకూలంగా కావాల్సిన రోడ్ ఈ కొండ మార్గం ద్వారా హైవేకి కనెక్ట్ అయిపోతుంది. మాక్సిమం ఒక 4 కిలోమీటర్స్. అందుకే ఆ ప్రాపర్టీ తనకు కావాలి. డు గెట్ మై పాయింట్? నాట్ మై, దేర్ పాయింట్. మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు? హిస్ సపోర్ట్ బేస్, అతన్ని పూజించే భక్తులు, వాళ్ళని అడ్డుకోవాలి. సపోజ్ నేను చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో I succeed. Will you back me? నాకు విజువల్ ఎవిడెన్స్ కావాలి. అండ్ ఇఫ్ యూ గివ్ మీ అ డీటెయిల్డ్ వన్, దిస్ ఛానల్ ఈజ్ ఆల్ యువర్స్. బట్ ఐ నీడ్ టు వార్న్ యూ, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ యువర్ డిఫీట్ ఒక్కడు కూడా ముందుకెళ్ళు. చూసుకోండి. ఏయ్ ఏయ్, ఆగు, ఎక్కడికి పోతున్నావు? పంతులింటికి పోతున్నావా? అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు ఇక్కడ పట్టుకుంటే పట్టుకో, లేకపోతే ఇంటికి పో. చెప్పినట్టు వినకపోతే ఒకటి ఇస్తా. Oh!
మీకు ఈ విషయం చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చివరిసారిగా చెప్తున్నాను. డాక్టర్ గారు, ఈ విషయంలో మీరేం చింతించకండి. దీనికోసం మీరు ఎలాంటి మందులు ఇవ్వనవసరం లేదు. మహాశయ భగవాన్ గారు ప్రత్యేకంగా తన చేత్తో స్వయంగా ఈ విభూదినిచ్చారు. ఇదిగోండి, ఇది ఇలా వేస్తే సరిపోతుంది. జై భగవాన్. ఎదమ్మా నోరుతారు? నా కూతురికి ఏం కాదు, ఆ మహాశయ భగవాన్ గారి ఆశీస్సులతో నా కూతురు 90 ఏళ్ళు బ్రతుకుతుంది. ఇదిగో, ఈయన నస భరించలేకే ఇక్కడ దాకా తీసుకురావాల్సి వచ్చింది, అంతే. మీలాంటి వాళ్ళు జీవితంలో మారు. బాధపడకండి సార్, త్వరగానే ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను కూడా న్యూస్ చదివాను, నేషనల్ వైడ్ పబ్లిష్ చేశారు. మావోయిస్టులు మహాశయ ఆశ్రమాన్ని చుట్టుముట్టారని రాశారు కదా, అదంతా వాళ్ళ క్రియేషన్. పంతులు గారు, ఎందుకైనా మంచిది, మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు హెల్ప్ చేయడం కోసం నేను ఇంకొకరు హెల్ప్ తీసుకుంటున్నా. ఎలా? అందరినీ చెక్ చేసి పంపించారు. అటు చూడు. ఏమైంది తెల్లపిల్ల, పంతులు వదిలేసి ఇక్కడికి వచ్చావు? He was a cheat. I was mistaken. I want to meet the Bhagavan. నాకు తెలుసు, ఆ సిగ్గులేని పంతులు నిన్ను రాయబారానికి పంపిస్తాడని నాకు తెలుసు. ఏం పర్వాలేదు, నువ్వు మా దేవుడి దర్శనానికి వచ్చావు కదా, నీ కోరికలన్నీ తీరుతాయి. జై మాతాజీ. మహాశైలు చాలా ముఖ్యమైన వాళ్ళు మాత్రమే కలుస్తారు. జై భగవాన్. చూసావా, ఇప్పుడు నువ్వు ఎంత ముఖ్యమైన దాని వైపోయావు. నీ కోరిక తీరుతుంది. లోపలికి. జై భగవాన్. 5 కిలోమీటర్స్ రేడియస్ లో దీని రిసీవర్ ఉంది. శత్రువు బయట ఉన్నాడు. చెప్పండి భగవాన్. వెంటనే చంపేయండి. భార్య నుంచి కలవాలంటుంది. మీకు తెలుసు కదా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఎక్కడైనా మీ పట్టింపు వదిలేస్తే మంచిది. శక్తి సంపన్నులు ఉన్న మహాపురుషుల ముందు మనం ఒక్కొక్కసారి తలదించుకుని వెళ్ళిపోవటం చిన్నతనం అనిపించుకోదు. నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. మన స్థలాన్ని ఆయన ఉత్తి పుణ్యానికి తీసుకోవట్లేదు, భారీగా సొమ్ము చెల్లిస్తున్నాడు.
నేను నా స్థలాన్ని అమ్మేసి ఆ డబ్బును తీసుకెళ్లి ఆశ్రమం బ్యాంకులో వేశాను. ఆశ్రమం దగ్గరలోనే నాకు మంచి ఇల్లు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ డబ్బు కొట్టి ఎంత తెలుసా? 12% వేస్తున్నారు. ఎక్కడనుందా? అంతేకాదు, ఇండియాలో ఉన్న 7 మహాశయ ఆశ్రమాల్లో ఎప్పుడు పడితే అప్పుడు మన ఫ్యామిలీతో వెళ్ళి ఉండొచ్చు. అది కూడా ఫ్రీ. మరొక విషయం, మన జీవనాధారం కోసం అక్కడ కొట్లు కూడా పెట్టుకోవచ్చు. వెళ్ళొచ్చు కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వెళ్ళను. అమ్మా, ఇది తీసుకోండి. గురు, మరొక్కసారి ఆలోచిస్తే మంచిదని నా అభిప్రాయం. శాపాలు అడిగి పెట్టించుకోకూడదు గిరిస్వామి. అక్కడి నుంచి ఆదేశాలు వచ్చే వరకు మీరు బయట కూర్చోవలసిందే. ఇది పైనుంచి ఆర్డర్ పంతులు గారు. ఏంటి, ఎక్కడికి? వెళ్ళు 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 వెళ్ళు. నిన్ను లోపలికి పంపించొద్దన్నారు. వెళ్ళు. నాకు తెలియదు. నన్ను కాపాడతానని చెప్పారు కదా, ఎక్కడికి వెళ్ళారు? ఆయన ఓ చోట ఎక్కువ రోజులు ఉన్నారు. నాతో ఏ విషయం వివరంగా చెప్పరు. నాకు తెలిసిన అన్నయ్య ఇలా ఉండేవారు కాదు. ఆయన ఇప్పుడు మొత్తానికి మారిపోయారు. మా పెదనాయన కొడుకు అస్లాం మహమ్మద్ మా అన్నయ్య. ఎవరు? అస్లాం మహమ్మద్. ఆయన మీరనుకున్నట్లు ముస్లిం మత పెద్దల దగ్గర పెరగలేదు. ఆయన ఎక్కడ పెరిగారో తెలుసా? పడమర దిక్కున ముంబైలో. గ్యాంగ్ వారు పుట్టు పెరిగిన ముంబైలో అసురుల మధ్య పుట్టిన ఓ దేవుడని పెద్ద పెద్ద పత్రికలే పేర్కొన్నాయి. కానీ ఆయన ఓ గ్యాంగ్స్టర్. జమీల్ చూసిన
ఒక జీవిత కథే ఇది. హిందువులు ముస్లింలు అందరి జీవితాలు కలిసిమెలిసి ఉన్న కథ ఇది. ఇది నేను చూసింది కాదు, జమీల్ మాటల్లో విన్నదే మీకు చెప్తున్నాను. ఈ కథ అస్లాం జీవితాన్ని తెలియజేస్తుంది. ఎవరు చేశారు ఇది? నేనే. వాళ్ళు అస్లాంకి బంధువులు అవుతారు, ఆ విషయం తెలుసు కూడా ఎలా చేశావు? అరే, అస్లాం గురించి నీకు పూర్తిగా తెలీదు. నానా, నేనేం చిన్నపిల్లాన్ని కాదు. మీరు చెబితే నేను నేర్చుకోవటానికి. వాడు తోపు అయితే ఏంటి, తురువు అయితే ఏంటి, అయిపోయిందిగా, వదిలేయండి. వాడేదో మాఫియా కింగ్ అయితే నువ్వు భయపడతావేమో, నేను కాదు. నేను అన్ని తెలిసే తీసుకొచ్చా, వాడేంటో నేనేంటో తేల్చుకుంటాం. తప్పు చేస్తున్నావు. ఎంత బాగా చెప్పా, పేరుకు నేను పెద్ద డాన్ కొడుకుని వాడి ముందు తలంచుకొని బతకమంటావా? అరే వా. ఒరే ఒరే, నీ కథను గురించి సరిగ్గా తెలియదు. నీకు గుర్తుందా, హోలీ పండగ నాడు ఒకరిని పంపించావు, వాడి పరిస్థితి ఏమైంది? ఆ తర్వాత వెళ్ళిన వాళ్ళు కూడా శవాలై తేలారు, మర్చిపోయావా? అతనికి అల్లా అండదండలు ఉన్నాయిరా. చూస్తాను, నేను చూస్తాను. వాడిని వాడి చెల్లెల్ని ఆ అల్లా నా నుంచి ఎలా కాపాడతాడు చూస్తూ ఉండు. ఒరే, నా మాట విని ఆగిపో. రెహమాన్, Yeah.
ఎందుకు షేక్ అవుతున్నావు? ఏం జరిగినా అల్లా ఆజ్ఞ అనుకుంటా, కాల్చకుండా భయపడుతున్నావు ఎందుకు? కాల్చేయి.
ఇంత బలం బలగ ఉన్నా నా కొడుకుని కాపాడుకోలేకపోయి ఇదిగో ఈ డబ్బులు, ఈ డబ్బులు తీసుకోండి. ఇదిగో ఇదిగో ఈ బంగారం, ఈ బంగారం అంతా తీసుకోండి. ఇంకేం కావాలో చెప్పండి. మీలో ఎవరు వాడి తలం తీసుకొచ్చి నాకు ఇవ్వగలరు? నేనివ్వగలను. ఎవరు నువ్వు? గుజ్జర్, రామ్నాథ్ గుజ్జర్. రాజస్థాన్ నుంచి వచ్చాను సార్. హిందువా? నువ్వెలా చేయగలవు? అయినా అలా అంటారేంటి సార్? హిందూ ఏంటి, ముస్లిం ఏంటి, మీ పని అయిపోవడం కావాలి. ఆ పని అయితే నాకు అప్పచెప్పి చూడండి, ఎలా చేస్తానో మీరే చూస్తారు కదా. సరే, అలాగే. ఇవ్వు. మీరు హాయిగా నిద్రపోండి. నువ్వు చంపబోతుంది ఎవరినో తెలుసా? అస్లాం మొహమ్మద్, మీ శత్రువు. అండర్ వరల్డ్ సామ్రాజ్యానికి అతను బాద్షా. ఇంకా చెప్పాలంటే అతని చుట్టూ చాలా మంది జనాలున్నారు, ఇంకా అతనిని ఆరాధించేవాళ్ళు ఉన్నారు. కష్టమే, అతన్ని చంపడం అంత ఈజీ కాదు. అయితే నువ్వెలా చంపగలవు? అతనికి తోడుగా అల్లా ఆశీస్సులుంటే, నా వెనకేమో బాబాజీ అనే గురువు ఉన్నారు. అస్లాం, అస్లాం, నమస్తే. అస్లాం భాయ్. నమస్తే. సలాం అలైకుం భాయ్. సలాం అలైకుం. సలాం భాయ్. సలాం భాయ్. ఆశీర్వాదం తీసుకోమ్మా. ఏయ్ పాపా, ఏంటమ్మా ఇది? లే వదినా, ఏంటిది? నమస్తే. నమస్తే. సలాం. తప్పే ఉంది భయ్యా, ఎవరైనా నీ కాళ్ళ మీద పడవచ్చు. నిన్ను అందరూ దేవుళ్ళ కులుస్తున్నారు. సలాం అలైకుం. అందుకే అనుకోవచ్చుగా, అల్లా ఆశీర్వాదం నా పైన ఎప్పుడూ ఉంటుంది. ఐ మీన్ పరిస్థితుల వల్ల ప్రమాదం నా చుట్టూ వలయంలా ఉంది. మీరు కూడా ఆ వలయంలో చిక్కుకోవద్దు. జమీల్, నేను చెప్పేది విను. మీరు నాతో ఉండడం మంచిది కాదు. నేనంత మంచివాణ్ణి కాదు. నాతో ఉంటే మీరు కూడా. అతిశలో రాసి ఉంది కదా, సోదరుడు ద్రోహి అయినా కూడా అంటి పెట్టుకుని ఉండాలని. హతీస్ చదివినప్పుడు పూర్తిగా చదవాలి. అందులో పూర్తిగా రాసిన విషయం ఏంటో నీకు తెలుసా? నీ సోదరుడు ద్రోహి అయినా, ద్రోహిగా ముద్రించబడ్డవాడైనా నువ్వు సహకరిస్తూనే ఉండాలి. నీలాంటి వాళ్ళు కొందరు అల్లాని అడిగారట, ద్రోహికి మనం సహాయం చేస్తున్నామని ఎలా గుర్తించాలి అని. ఎదుటివాడు ద్రోహి అని నువ్వెలా గుర్తుపడతావు? ధైర్యం ఉంటే ద్రోహి రెండు చేతుల్ని పట్టుకోగలగాలి. ఆ ద్రోహి నుండి నిన్ను నువ్వు కాపాడుకోవాలి. నీకు ధైర్యం ఉందా? నన్ను పట్టుకోగలవా? నేను అన్ని ఏర్పాట్లు చేశాను. ఓ వారంలో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? బాబా, నన్ను ఆశీర్వదించండి. లేనాయన, చేయి చూపించు, వెనక్కి తిప్పు. నీ చేతికి ఉన్న ఈ తాయెత్తు నీకు ఎంతో శక్తినిస్తుంది.
నీతో వైరం పెట్టుకుని నిన్ను చంపాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నేను కట్టిన ఈ తాయెత్తు వాళ్ళని భస్మం చేస్తుంది. ఈ ఆయుధాన్ని తీసుకో. సూర్యాస్తమయం తర్వాతే వదించాలి, అర్థమైందా? వదిలించిన తర్వాత 3 రోజుల పాటు ఈ ఆయుధాన్ని ముట్టుకోకూడదు. ఏవీ తినకూడదు, అలాగే ఏవీ తాగకూడదు. ఇక ఆ తర్వాత ఈ తాయెత్తుని విప్పాలి అంటే నువ్వు మళ్ళీ ఇక్కడికే రావాలి, నా చేతులతోనే దాన్ని విప్పాలి, అర్థమైందా? వెళ్ళిరా. ఏంటి రోజు వచ్చే కలెనా? ఇలా రామ్మా, వెళ్ళు వెళ్ళు. నితి, ఏమైంది? అస్లం, మేలుకో.
అంత తొందర ఎందుకు? అల్లా ఉన్నాడా నీతో? అల్లా ఉన్నాడా? మరి నీ వెనక అల్లా ఉంటే నాకు తోడుగా బాబాజీ ఉన్నాడు. బాబాజీ జై బాబాజీ. ఉదించిన తరువాత 3 రోజుల పాటు ఈ ఆయుధాన్ని ముట్టుకోకూడదు. పదండి పదండి. ఇక్కడ కాదురా, ఇక్కడ కాల్చా. బండి సరిగ్గా చూసి నడుపు. ప్రశాంతంగా నిద్రపో. బాయ్ బాయ్. డాక్టర్ గారు ఏం చెప్పారంటే అది వాడికి వాడికి గుండె గుండె ఇటు కాదు ఇటు ఉందంట. అందుకే బతికిపోయాడు బతికిపోయాడు. జాగ్రత్తగా ఉంటే మంచిది. మమ్మల్ని మీ ప్రొటెక్షన్గా పంపించారు. ఇది డీజీపీ గారి ఆర్డర్.
ఇస్లాం. నువ్వు నన్ను గుర్తుపడతావని నీకు చెప్పేదొకటే, ఇప్పుడు నీకు పునర్జన్మ లభించింది. ఈరోజు వరకు ఏ మార్గంలో నువ్వు పయనించావో ఆ మార్గాన్ని వదిలేసి ఒక సరికొత్త మార్గాన్ని ఎంచుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడే ఈ క్షణమే నీ చీకటి వ్యాపారాన్ని, నీకు సొంతం అనుకున్న ప్రతి ఒక్క దాన్ని వదులుకొని ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకు, ఎక్కడికి అని నన్ను ప్రశ్నించకు, బయలుదేరు. నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మరి వాడు వాడి సంగతి ఏంటి? వెళ్ళిపోతాను బాబా. ఈ ఊరిని, జనాన్ని, నా బాధ్యతని అన్నిటినీ వదిలిపెట్టి వెళ్ళిపోతా. నాకు మరొక పని ఉంది. తెలుసు, ఆ పనిని పూర్తి చేసుకునే వెళ్ళు. నా దందా అంతా వదిలేస్తున్నాను ఖాన్, కానీ వదిలేసే ముందు నాకు ఒక విషయం తెలియాలి. నేను ఉండాలో లేదో అనేది తెలియాలి. తీసుకో, నేను నీ ఎదురుగా కూర్చునున్నా. చంపాలనుకుంటే చంపే. నువ్వు ఒకసారి గతాన్ని గుర్తు చేసుకో. నేను వాడిని చంపలేదు. వాడి చావుని వాడే కొని తెచ్చుకున్నాడు. నేను వెళ్తున్నాను. ఖుదాఫిస్ ఖాన్ సాహెబ్. రోజు రాత్రి ఎవరికంటా పడకుండా వెళ్ళిపోయిన బాయ్ని 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను చూశాను. మీ సమస్య తీర్చడానికి బాయ్ వస్తాడు. బాబా
యుద్ధాలు రెండు రకాలు. ఒకటి అధర్మం కోసం చేసేది, రెండవది ధర్మం కోసం చేసేది. అధర్మ యుద్ధం చేసేవాళ్ళు స్వార్థపరులు. వీళ్ల వెంట చాలామంది ఉంటారు. ఈ స్వార్థపరులందరూ కలిసి ఒక సమూహంగా ఏర్పడి పెద్ద సైన్యాన్ని తయారు చేసుకుంటారు. వీళ్ళని ఎదుర్కోవడానికి చేసే యుద్ధాన్ని ధర్మయుద్ధం అంటారు. ఇటువంటి యుద్ధం చేసేవాళ్ళు అంగబలం అర్థబలం లేకుండా పోరాడతారు. ఎవరూ తోడు లేకపోయినా నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్ల ప్రాణాలనే విడుస్తారు. ఈ ధర్మయుద్ధంలో పోరాడే ప్రతి ఒక్క యోధుడికి బలహీనమయ్యే క్షణం వస్తుంది. దానికి కారణం తను ఒంటరివాడని తెలిసినప్పుడు. ఎన్ని తప్పులు చేసినా తను ఎదిరించిన వాడికి ఏమీ కాలేదని తెలిసినప్పుడు. మరి నిజాయితీగా ఉన్నా నేను అన్నీ కోల్పోతాను అని తెలిసి బలహీనుడైపోతాడు. గుండె పగిలి ఏడుస్తాడు. భరించలేని బాధ అనుభవిస్తాడు. ఆశలన్నీ అడియాశలవుతాయి. ఇవన్నీ ఎవరు చేయిస్తున్నారో తెలుసా? ఆ పైవాడు. ధర్మయుద్ధానికి ఆయనెప్పుడు తోడుంటాడు. ఆ ఒంటరి యోధులందరూ ఆయన ఆయుధాలే. ఎందుకని ధర్మం కోసం పోరాడే యోధులు మొదట ఓడిపోతున్నారు? అహంకారం లేకుండా ఉండడానికి. అహంకారం లేని యోధులు అగ్నికణాల్లా ప్రజ్వలిస్తారు. అలాంటి వారు దివ్యమైన శక్తితో ప్రకాశిస్తారు. ఆ యోధులందరూ సమాజంలో బలమైన ఆయుధాలవుతారు. వజ్రాయుధంలా ప్రయోజనం లేదు తల్లి.
ఇక చాలు, మీ మాటలు వినే ఓపికక నాకు లేదు. చాలా విన్నాను, ఇప్పుడు నా బిడ్డకి ప్రాణం పోయింది చాలు. నా బిడ్డని బ్రతికించడం మీ వల్ల అవుతుందా లేదా చెప్పింది వినమ్మా. అది చెప్పండి చాలు, నా బిడ్డ బ్రతకాలి నాకు, అది చాలు. ఇక మీ మాటలు చాలు, నాకు నా బిడ్డ కావాలి. చెప్పండి నా బిడ్డని బ్రతికిస్తారా లేదా చెప్పండి, నాకు సమాధానం కావాలి. వదలండి శాంతి, శాంతి వదలండి. అందరూ దయచేసి కూర్చోండి, కూర్చోండి. ఓం జయ శివ ఓంకార. కాపాడండి, ఎవరైనా నా బిడ్డని కాపాడండి. పాపను బతికించింది నువ్వే కదా. నాకు నిజం చెప్పు, అతను కాదు కదా? ఒకరు చావాలన్నా బ్రతకాలన్నా నిర్ణయించేది మాత్రం ఆ భగవంతుడే. లేదు, ఈ విషయంలో నేను నమ్మను. జమీల్, నీ సోదరుడికి ఎవరైనా ద్రోహం చేస్తే నువ్వు వాడికి సహాయం చే, నీకు తెలుసు కదా. అందుకే ఎవరు లేని వారికి నేను సహాయం చేస్తాను. చెప్పు బాయ్, ఇన్నాళ్ళు నువ్వెక్కడున్నావో నాకు తెలియాలి. జననం చివరంట శయనం, జనించే నీ జననం చివరంట శయనం, నీయాది అంతాల నడుమాని ఆత్మ సందర్శించే ఛాయ రీతే నీతి శక్తి. శక్తి నీలోని శక్తి జనించే నీ జననం చివరంట శయనం,
ఈయాది అంతాల నడుమాని ఆత్మ సందర్శించే ఛాయ రీతే నీతి శక్తి 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 నీలోని శక్తి 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 నీలోని శక్తి శక్తి నేడు నీలో ఉంది శక్తి 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 జనించేని జననం చివరంత శయనం ఈయాది అంతాల నడుమాని ఆత్మ దర్శించే ఛాయ రీతే నీతి శక్తి 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 నీలోని శక్తి శక్తి నిన్నెక్కడకు తీసుకురావడానికి కారణం ఉంది. ఇప్పటి వరకు నువ్వు ఉన్నది నువ్వు జీవించినది నీది కాదు. ప్రశాంతంగా కళ్ళు మూసుకో. ఇప్పుడు నీతో ఏదైతే వస్తుందో అదే నీకు శాశ్వతం. నిద్ర అతీతం శక్తి ప్రాణప్రకాశం శక్తి పునర్జన్మ ప్రాప్తం జ్ఞానం ప్రాణం నిలిపే తత్వం శక్తి జ్ఞానం సత్యం నిత్యం శక్తికి ఒక ముఖ్య కారణం ఉంది. ఒక రాక్షసుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. తనెవరో నీకు అర్థమయ్యే ఉంటుంది. అతని పాపం పండే రోజు అతి దగ్గరలోనే ఉంది. సమయం అనుకూలించినప్పుడు వాడంతట వాడే నీకెదురు పడతాడు. నేను చెప్పేది నువ్వు గుర్తుపెట్టుకో. మేము నిన్ను రక్షించగలిగావంతే నువ్వే ధర్మ స్థాపన కోసం జన్మించావో ఆ ధర్మాన్ని ఆఖరి వరకు కాపాడుతూ ఉండు. ఒక మంచి ముస్లింలాగా. ఎందుకంటే ఇస్లాం కూడా ధర్మాన్నే కాపాడమంటుంది. అంతా ఒక్కటి.
నమ శివాయ. అల్లాహు అక్బర్. మీరు పూర్తిగా కోలుకునేంత వరకు ఇక్కడే ఉండాలి. మేమంతా ఇక్కడ మీకు తోడుగా ఉంటాం స్వామీజీ. మీరు గనక లేకపోయింటే నా కూతురు ఈ లోకంలోనే ఉండేది కాదు. ఇక నుంచి మీరే మాకు దేవుడు. నమస్తే స్వామీజీ. నమస్కారం స్వామీజీ. నమస్కారం. స్వామీజీ, స్వామీజీ, సార్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు స్వామీజీ. నమస్కారం స్వామీజీ. స్వామీజీ, మీ గురించి నేను చాలా విన్నాను. మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. పిట్ట కొంచెం కూతగానం, సైలెంట్గా గొంతుకొస్తే పోలా. భగవాన్, నేను చెప్పేది ఏంటంటే, భగవాన్, ఐ థింక్ వి షుడ్ టాక్ ఇట్ అవుట్. భగవాన్, వాణ్ణి దొంగ దెబ్బ తీయకూడదు. వాడి మనుషులు ఎదురుగానే వాడిని కొట్టాలి. అప్పుడే ఆ మూర్ఖపు జనాలకు తెలుస్తుంది వాడి దగ్గర ఎటువంటి శక్తి లేదని. ఈరోజు వరకు నేను నీ మీద చేయి చేసుకోలేదు, ఎందుకంటే నువ్వు సద్బ్రాహ్మణుడవని. నీకు మా దేవుడు మహాశైల వారు ఎంతో సహృదయంతో ఇచ్చిన సమయం నేటితో ఈ క్షణంతో పూర్తయింది. చివరిసారిగా అడుగుతున్నాను, ఖాళీ చేస్తున్నావా లేదా? అలాగేనా. ఇదిగో ఏసై. ఆ
నువ్వు? శక్తి కాదు,
నీతో శక్తి ఉంది. మన శక్తులు నీ ఆసక్తి శాసిస్తోంది. అది మన చుట్టూనే తిరుగుతుంది. ఎవరా శక్తి? తనే ఎవరు? పూర్తి వివరాలు తెలియవు భగవాన్. వాడు మహాశక్తివంతుడు, మాంత్రికుడులా ఉన్నాడు. వాడు ఆ కొండ మీద ఉంటాడంట. వాడు మామూలు వాళ్ళ లేడు. మీరే ఏదో ఒకటి చేయండి భగవాన్. మీరే చేయగలరు. నేను అతన్ని కలవాలి. ఏర్పాట్లు చేయి. ఇంకో విషయం, ఈ సంగతి బయటపడకూడదు. భగవాన్ ఏర్పాట్లు చేయి. నెమ్మదిగా రండి భగవాన్, నెమ్మదిగా. రండి. నువ్విక్కడే ఉండు. కానీ భగవాన్, ఎవరు నువ్వు? నన్నెందుకు వెంబడిస్తున్నావు? నువ్వు నా నుంచి ఏం ఆశిస్తున్నావు? మనీయ, ఆస్త, పలుకుబడా, ఏది ఏది ఆశిస్తున్నావు? రమాకాంత్, నేనెవరో నీకు తెలియకపోవచ్చు, కానీ నీ గురించి నాకు తెలుసు. చూడు, బాగా చూడు. గుర్తు చేసుకో, దగ్గరున్న తాయెత్తులు ఎన్ని శక్తులు దాగున్నాయో తెలుసా? నీతో ఎవరైనా సరే వైరం పెట్టుకుని నిన్ను చంపాలనుకుంటే గనక ఈ తాయెత్తు వాళ్ళని భస్మం చేస్తుంది. నీకిచ్చిన తాయెత్తు ఈశ్వరుని ప్రసాదం అనుకో. అస్లం భాయ్, మహాశయ భగవాన్. ఏమైంది భగవాన్? భగవాన్, భగవాన్, ఏమైంది భగవాన్? భగవాన్, భగవాన్, ఈ ఆశ్రమం నాది రమాకాంత్. ఇప్పటికే విషయం ఎన్నోసార్లు చెప్పాను, అర్థం చేసుకోవా? గూండాయిజం, రౌడీయిజం పనికిరాదు, మానేయమని చెప్పాను కదా. ఎక్కడున్నాయి ఆశ్రమ డాక్యుమెంట్స్? తీసుకొస్తారమ్మగారు.
దిగండి దిగండి అందరూ, ఇదే లాస్ట్ స్టాప్, దిగండి. రహీం భాయ్ నడు, చాయ్ తాగొద్దాం. పంతులు గారు ఆశీర్వదించండి, రండి. గురూజీ, మీ ఇల్లు వాళ్ళు ఆక్రమించారని మీరేం చింతించకండి. మీరు వస్తానంటే మా ఇంటి ద్వారాలు మీకోసం ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఆ మహాశయ ఆశ్రమంలో గాని వాడి దగ్గర గాని శక్తులు ఏమీ లేవురా. అసలు శక్తులు ఉన్నవారు మన పట్టాభి రామగిరి గారు. ఆయన చెప్పినట్టే విందాం. ప్రకాష్, వి హావ్ టు డూ సంథింగ్ నౌ. భగవాన్, మహాశయ ఆశ్రమం కంటే ఇంకొక శక్తిని జనాలు బాగా నమ్ముతున్నారు. వాట్ షుడ్ ఐ సే? ఎ ఫినామినన్ హ్యాస్ రైజన్ అండ్ హిజ్ నేమ్ ఈజ్ పట్టాభి రామగిరి. సి భగవాన్, ఇది మాత్రమే ఇష్యూ కాదు, ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. తివారీ వాజ్ అవర్ మేజర్ హోప్. మీతో పాటు మహాశయ ఆశ్రమమే కాకుండా మిగతా మా అందరి మీద కూడా 107 క్రిమినల్ కేసెస్ అండ్ 168 సివిల్ కేసెస్ రేజింగ్ ఆల్ ద వే ఫ్రమ్ మర్డర్ కేసెస్ అండ్ ఆఫ్ కోర్స్ ల్యాండ్ గ్రాబింగ్. వీటన్నిటి మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఏమీ చేయలేని పరిస్థితిలో చేతులు కట్టుకుని నిలబడ్డాం. ఇప్పటికీ మన మోస్ట్ లాయల్ క్లయింట్స్ మనల్నే నమ్ముతున్నారు. వాళ్ళ నమ్మకం హొమ్ము కాకుండా ఉండాలి. సో యు మస్ట్ బీట్ హిమ్ భగవాన్. ఇదంతా కూడా జనాల మధ్యలోనే జరగాలి, బికాస్ దే నీడ్ సాలిడ్ ప్రూఫ్. సిద్ధంగా ఉండండి రా. బుద్ధ పౌర్ణమి రోజు మన పవర్ ఏంటో వాళ్ళకు చూపిద్దాం. చూపించకపోతే నిన్ను భగవాన్నే కాదు. పౌర్ణమి ఈరోజు బుద్ధ పౌర్ణమి. ఎవరు గురువు ఎవరు దేవుడో ఈరోజు రాత్రి మీ అందరికీ కూడా తెలుస్తోంది. కానీ దానికంటే ముందు మీ అందరికీ కూడా తన స్వార్థం కోసం ఈ పంతులు ఆడే కపట నాటకాన్ని మీ అందరి ముందు నిరూపించబోతున్నాను. చివరిగా తనకు అవకాశం ఇస్తున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు, నా కాళ్ళు పట్టుకుంటే చాలు. ధైర్యంతో నువ్వు అలా ఉన్నావు? నీ దగ్గర ఎన్ని శక్తులున్నా సరే నువ్వు నాలా భగవాన్వి కాలేవు. నాకున్న శక్తులేంటో ఇప్పుడు జనం అందరి ముందు నిరూపిస్తాను. జై బోలేనా, జై బోలో మహాశయ. Yeah.
చేత ఈ శివరాత్రి పూట నిన్ను నాశనం చేయడం పెద్ద పని కాదు. కానీ నేను అలా చేయను. నిన్ను చంపారనే మచ్చం వాళ్ళ జీవితంలో ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. మహాశయ భగవాన్ శత్రువు పట్టాభిరామగిరి కాదు. నువ్వు మర్చిపోయినా నేను ఇది విను. ఆ భగవంతుడి కటాక్షం సంపూర్ణంగా ఉన్న వాళ్లను నీలాంటి వాళ్ళు ఎప్పుడూ ఏమీ చేయలేరు. మహాశయ భగవానైనా లేక నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా దైవం చేతిలో ఓడిపోక తప్పదు. గుర్తొచ్చానా రమాకాంత్? గుర్తు తెచ్చుకో. గిరిగారే మన గురువు. ఆశీర్వదించండి. మాన్య ముఖ్యమంత్రి గారు, నేను మీతో ఒకటి చెప్పాలి. నేను ఒక బ్రాహ్మణ పండితుణ్ణి. నన్ను భగవంతుణ్ణి చేయకండి. మీ అందరికీ అర్థమయ్యేలా నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను.
మన భారతదేశం ఎంతో మహోన్నతమైంది. మన దేశం సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. మీతో పాటు సంప్రదాయాన్ని కాపాడడంలో ముందడుగేశానంతే. అంత మాత్రాన నన్ను దేవుణ్ణి చేయకండి. మంత్రశక్తుల్ని చూపించి మతోన్మాదం సృష్టించే మతం కాదు నాది. గురువు శిష్యుడు ఎలాగో భగవంతుడు భక్తుడు కూడా అంతే. లోకానికి పంచిపెట్టిన మహాసనాతన ధర్మం, ఆ ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళలో నేనొక గురువును మాత్రమే. నేను చదివి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అవి వేదశాస్త్రాలు. నన్ను నా పనిచేసుకోవడానికి మీరు వెసులుబాటు కల్పించండి. ఇకపైనైనా ఇటువంటి దొంగ పాపాలని మీరు నమ్మరని నేను ఆశిస్తున్నాను. మీకంతా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. ఎటువంటి సంబంధం లేదు. అలాంటిది మీరు నాకు ఎందుకు సహాయం చేశారు? సర్వేశ్వరి అనుగ్రహం మీకుంటుంది. అల్లాహు అక్బర్. నమ్ముకున్న ధర్మాన్ని కాపాడటం కోసం పట్టాభిరామగిరి లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. అలాంటి వాళ్ళని కాపాడడానికి ఇలాంటి వాళ్ళుంటారు. ఇలాంటి వాళ్ళ వల్లే సనాతన ధర్మం ఇంకా నిలబడి ఉంది. అటువంటి స్వయం శక్తి సంపన్నుల కోసం, ధర్మ సంరక్షణ కోసం ఒక అస్లాము ఒక ఆచార్యులు వస్తూనే ఉంటారు.